నమస్కారం హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను చాలామంది మూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు చెదురు కడుక్కుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో దేవాలయ దర్శనాలకు వెళ్ళేటువంటి సమయంలో ఎక్కడైనా మూత్ర విసర్జనకు వెళ్తే కాళ్ళు చెదురు కడుక్కొని దేవాలయ దర్శనాలకు వెళ్తూ ఉంటారు ఇది ఎంత తప్పో మీకు తెలుసా అయితే మీకు ఇప్పుడు సందేహం వస్తుంది అదేంటండి మూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలని అందరూ చెప్తారు కదా అది తప్పేలా అవుతుంది అని ఇక్కడ మీరు ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి మూత్ర విసర్జన చేసిన తర్వాత కేవలం కాళ్ళు చేతులు మాత్రమే కడుక్కుంటే సరిపోదు మూత్ర విసర్జన చేసినటువంటి మూత్ర అవయవ స్థానాలను కూడా నీళ్ళతో శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే మనము భగవంతుని దర్శనానికి లేదా భగవన్ నామ స్మరణ చేయడానికి మనము అర్హలమవుతాం ఈ విషయము చాలామంది చెప్పరు అదేంటంటే ఇంత చిన్న విషయం కూడా ఇది మీరు ఇలా చెప్పాలా అనేటువంటి సందేహం కూడా వస్తుంది చెప్పక తప్పదు ఎందుకంటే పాఠశాలల్లో చెప్పరు గురుకులాల్లో చెప్పరు వేద పాఠశాలలో అధ్యాపకులు చెప్పరు తల్లిదండ్రులు చెప్పరు మత ప్రబోధకులు గురువులు పీఠాధిపతులు చెప్పరు ప్రవచనాలు చేసేటువంటి పెద్దలు చెప్పరు అందరూ చెప్పేటువంటి విషయం ఏంటంటే మూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి అని ఈ తల్లిదండ్రులు ఇదే మాట చెప్తారు పెద్దలు ఇదే మాట చెప్తూ ఉంటారు ప్రవచనకర్తలు అదే చెప్తూ ఉంటారు పీఠాధిపతులు ఇదే మాట చెప్తుంటారు కానీ ఏ ఒక్కరు కూడా మూత్ర విసర్జన చేసిన తర్వాత మూత్ర అవయవ స్థానాలను నీళ్లతో కడుక్కోవాలి అని మాత్రం ఎవరూ చెప్పరు మీరు కనుక అలా మూత్ర అవయవ స్థానాలను శుభ్రం చేసుకోకుండా మీరు దర్శనానికి వెళ్తే కనుక అది చాలా పొరపాటు అవుతుంది మహాపాపము అని నేను చెప్పను ఇది పెద్ద ఏమీ కాదు దానివల్ల భగవంతుని ఆగ్రహానికి ఏమీ ఏమి కానీ మన భగవంతుని దర్శనం కోసం ఏర్పాటు చేయబడినటువంటి నియమాలను ఉల్లంఘించినట్టు ఇది చాలా పొరపాటు మనం చేసినట్టు పొరపాటు చేస్తే మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి మాత్రము పాత్రులు కాము చాలా సందర్భాల్లో ఆలయాలకు వెళ్ళేట సమయంలో క్యూలలో ఉంటారు ఇప్పుడు తిరుమలకు వెళ్ళామనుకోండి అక్కడ క్యూ కాంప్లెక్స్లు ఉంటాయి కొన్ని గంటల పాటు అక్కడ వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇదే విధంగా చాలా చోట్ల కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి అక్కడ బాత్రూమ్లు ఉంటాయి టాయిలెట్స్ ఉంటాయి ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మూత్ర విసర్జన చేసి కాళేజీలు కడుక్కొని మళ్ళీ అదే లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇంకా కొంతమంది అయితే సామూహిక పూజలు కానీ లేదా ఇంట్లో పూజలు కానివ్వండి లేదా ఏదైనా పుణ్యక్షేత్రానికి దర్శనం కోసం వెళ్ళినప్పుడు కానివ్వండి లేదా తాము ఏదైనా ఒక పూజను కానీ హోమాను కానీ ఆచరించడానికి ప్రయాణం చేసినప్పుడు కానీ మధ్యలో మూత్ర విసర్జనకు దిగి అలాగే కాళ్ళు చేతులు కడిగేసుకొని వెళ్తూ ఉంటారు దీనివల్ల జరిగేది ఏంటి మూత్ర విసర్జన చేసిన తర్వాత మూత్రం యొక్క బిందువులు మనం ధరించినటువంటి లోదుస్తుల్లో తప్పకుండా పడతాయి ఒక్క రెండు మూడు బిందువులు మనం ధరించిన లోదుస్తుల్లో పడ్డా కానీ మనము అశుచిగా ఉన్నట్టే లెక్క కనుక ఆ విధంగా అశుచిగా ఉండి మూత్ర విసర్జన చేసిన తర్వాత ఆ బిందువులు మన లోదుస్తుల్లో పడ్డ తర్వాత అదే విధంగా మనం దర్శనానికి వెళ్ళడము ఎంత పొరపాటు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు మీకు ఒక సందేహం వస్తుంది మీరు చెప్పినటువంటి విధానము వేరే మతం వారు పాటించేటువంటిది కదండి మన హిందూ ధర్మంలో లేదు కదా అనే సందేహం వస్తుంది చాలా పొరపాటు మన ధర్మంలో కూడా ఉంది మూత్ర విసర్జన అనంతరం తప్పకుండా జననేంద్రియాలను శుభ్రం చేసుకోవాలి అని కనుక మిత్రులారా మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు కానివ్వండి లేదా మీరు పుణ్యక్షేత్రాలకు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానివ్వండి మరో సందర్భంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైతే మూత్ర విసర్జన చేస్తారో అప్పుడు తప్పకుండా స్త్రీలు పురుషులు అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మూత్ర విసర్జన అనంతరము నీళ్లతో ఆ జనన అవయవాలను కడుక్కోవడం అనేటువంటిది అలవాటు చేసుకోండి ఈ విషయాన్ని ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పండి తండ్రులు తమ మగపిల్లలకు చెప్పండి తల్లులు ఆడపిల్లలకు చెప్పండి ఇది మిగతా వారు ఎవరు కూడా చెప్పరు ఇలాంటి విషయం చెప్పడం ఏంటి అని దాటేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో నీళ్లు ఉండవు అలాంటి సమయంలో ఏం చేయాలి నీళ్లు లేకపోతే కనుక ఏదైనా టిష్యూ పేపర్ లాంటిది కానీ దగ్గర పెట్టుకొని ఆ టిష్యూ పేపర్ కానీ మన లోదస్తుల్లో ఈ మూత్రం బిందువులు పడకుండా శుభ్రం చేసి పారేసి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి కొన్ని సందర్భాల్లో ప్రయాణం చేస్తూ మధ్యలోనే అనుష్ఠానం చేసుకునేటువంటి పండితులు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఈ విధంగా మూత్ర విసర్జన అనంతరం తప్పకుండా ఈ విధంగా పాటించి తీరాలి మూత్ర విసర్జన చేసి కాళ్ళు చేతులు కడుక్కున్నామని మీరు చంకల ఎగ్గరేసుకుంటే కనుక అది చాలా పొరపాటే అవుతుంది జనేంద్రియాలు శుభ్రం చేసుకోకుండా మీరు దర్శనానికి వెళితే కనుక మీరు వాంటెడ్లీ పొరపాటు అవుతు చేసినట్టు అవుతుంది మీరు చేసుకునేటువంటి ఏ పుణ్యఫలం కూడా మీకు దక్కకుండా పోతుంది కనుక జాగ్రత్త పడండి తప్పకుండా ఈ విషయాన్ని అందరితో మీరు షేర్ చేయండి ఇంట్లో ఈ విషయాలను పిల్లలతో మాట్లాడడం బాగోదేమో అనేటువంటి భేషజాలు ఏమాత్రం కూడా మనసులో పెట్టుకోకుండా తప్పకుండా పిల్లలకు ఈ విషయాన్ని చెప్పండి పండితులు చెప్పండి వేద పాఠశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు తమ పిల్లలకు చెప్పండి గురుకులాల్లో ఉండేటువంటి వారి పిల్లలకు చెప్పండి మూత్ర విసర్జన అనంతరం జననేంద్రియాలను నీళ్ళతో కడుక్కోవాలి నీళ్ళు లేకపోతే కనుక కనీసం ఒక టిష్యూ పేపర్ అయినా కానీ పెట్టుకొని వాటితో తుడుచుకోవాలి కానీ అలాగే వెళ్ళడం అనేటువంటిది చాలా 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 పొరపాటు ఈ మాట ఎవరూ చెప్పడం లేదు తప్పకుండా పాటించి తీరాలి ఇది మన సనాతన ధర్మము ఇది వేరే మతాల్లోనే కాదు మన మతంలో కూడా ఉన్నటువంటి ధర్మమే ఈ విషయంపైన మీకు ఎలాంటి సందేహం అనిపించినా కానీ మీరు కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కూడా మీరు తప్పకుండా మీ కామెంట్ బాక్స్లో రాయండి సందేహాలు ఇంకా మీకు తీరకపోతే కనుక స్క్రీన్ పైన కనిపించేటట్టు నా నంబర్కు మీరు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు మరో టాపిక్తో కలుసుకుందాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్కారం గంగా తీరంలో మా సభ్యులంతా కూడా మరకత లింగేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యాలు ఇవి